మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భయంకరమైన శత్రు బాధలను తొలగింప చేసుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మంత్రశాస్త్రంలో శత్రు బాధలన్నిటినీ కూడా పోగొట్టే ఒక మంత్రాన్ని చెప్పారు. ప్రతిరోజు ఇంట్లో లక్ష్మీ నారాయణుల ఫోటో దగ్గర కానీ, శ్రీరామచంద్రమూర్తి ఫోటో దగ్గర కానీ, లేదా శ్రీకృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఫోటో దగ్గర కానీ దీపం పెట్టి ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు జపించాలి. ఇలా వరుసగా 40 రోజుల పాటు జపించినట్లయితే మీకు ఉన్న శత్రు బాధలన్నిటినీ కూడా తొలగించుకోవచ్చు. మరి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం రామ పరశురామ నృసింహ విష్ణు విక్రమ నమో నమః. రోజు ఇంట్లో విష్ణు సంబంధమైన ఫోటో దగ్గర దీపం పెట్టాలి. ప్రమ్మిదలో ఆవునేయి పోసి 3 వత్తులు వేసి కానీ 5 వత్తులు వేసి కానీ దీపం పెట్టాలి. అలా దీపం పెట్టిన తర్వాత లక్ష్మీ నారాయణుల ఫోటోకి లేదా శ్రీరామచంద్రమూర్తి ఫోటోకి, శ్రీకృష్ణ పరమాత్మ ఫోటోకి లేదా వెంకటేశ్వర స్వామి ఫోటోకి తులసి దళాలతో పూజ చేస్తూ ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి లేదా 54 సార్లు చదువుకోవాలి. అది కూడా వీలు కాకపోతే 21 సార్లు అయినా సరే జపం చేసుకోవచ్చు. అలా జపం చేసుకున్న తర్వాత హారతి ఇవ్వాలి. వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. మీరు నైవేద్యంగా పెట్టిన వడపప్పు పక్షులకు కొద్దిగా ఆహారంగా వెయ్యాలి. మీరు కొద్దిగా ప్రసాదంగా స్వీకరించాక పక్షులకు ఆహారంగా వెయ్యాలి. పక్షులు అందుబాటులో లేని పక్షంలో ఆ వడపప్పు మొత్తం కూడా మీరే ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇలా 40 రోజుల పాటు వెయ్యాలి. 40 రోజుల పాటు రోజు కూడా వడపప్పు నైవేద్యం పెట్టడం, మంత్రం జపం చేయటం చేయాలి. 40 రోజులు పూర్తయిపోయిన తర్వాత 41వ రోజు ఒక నలుపు రంగు వస్త్రం తీసుకొని దానిలో కొన్ని గురివింద గింజలు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక తెల్ల కాగితం తీసుకొని దాని మీద మీ శత్రువులందరి పేర్లు రాయాలి. ఈ పేపర్ను కూడా నలుపు రంగు వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటను ఎక్కడైనా సరే పారే నీటిలో విడిచిపెట్టేయాలి. పారే నీరు దగ్గరలో లేకపోతే ఎవరూ తొక్కని చోట పెట్టి చెట్టు మొదట్లో వెయ్యాలి. ఇది 41వ రోజు చేయాలి. 42వ రోజు గోపూజ చేసుకోవాలి. గోవుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఏదైనా ఆహారం తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా 42వ రోజు చేయాలి. ఇలా చేస్తే 43వ రోజు నుండి మీకు ఉన్న శత్రు బాధలన్నీ కూడా పోతాయి. ఎదుటి వాళ్ళ ఏడుపులు తగ్గిపోతాయి. మీరు పైకి ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు, మీ వెనుక గోతులు తీసేవారు, మీతో మంచిగా నటిస్తూ వెనుక గోతులు తీసి నటించేవారు వీరందరూ కూడా నశించిపోతారు. ఇక మీకు తిరగనేదే ఉండదు. బాహ్య శత్రువులు, అంతఃశత్రువులు అందరూ కూడా నశించిపోతారు. ఎవరి ఏడుపులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పఠించి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.